జూన్ నెల 30వ తేదీ రోము నగర శ్రీసభలో మొదటి వేద సాక్షులు. కాలం క్రీస్తు శకం 64 నుండి 314 వరకు. శ్రీసభకు మూలస్తంభాలైన పునీత పేతురు, పునీత పౌలుగార్ల పండుగ తరువాత అదే పునాదిపై పేర్చబడి నిర్మింపబడిన శ్రీసభ భవనానికి రాళ్ళు రక్తతర్పణ చేసిన మన వేద సాక్షులు పునీత మహనీయులు. వీరు పదులు వందల్లో కాదు, వేల సంఖ్యల్లో ఉన్నారు. మహావిలువైన వారి ప్రాణాలని తృణప్రాయంగా మన కోసం, మన శ్రీసభ కోసం, మన ప్రపంచం కోసం ఫణంగా పెట్టారు. స్త్రీలు, పురుషులు, బాలురు, బాలికలు, యువజనులు, వృద్ధులు, పండితులు, పామరులు ఎందరో ఇలా క్రీస్తు కోసం బలిదానమయ్యారు. మొదట్లో రోము సామ్రాజ్యములో మొత్తం 9 సార్లు వేదహింసలు జరిగినట్లు చరిత్ర చెబుతుంది. క్రీస్తు శకం 64లో రోము నగరం పెద్ద మంటల్లో చిక్కుకుంది. క్రూరుడును, విలాసవంతుడైన నీరో చక్రవర్తే ఇందుకు కారణమని ఎక్కువ మంది రోమనులు భావించారు. అయితే స్వీయ రక్షణ కోసం నీరో చక్రవర్తి ఆ దురాగతం క్రైస్తవ సమాజం వల్లే కలిగిందని ఆ నెపం అమాయకులైన క్రైస్తవులపై నెట్టివేశాడు. తాను మాత్రం ఏమీ చేతకానివాడిలా కార్యశూన్యుడై నిమ్మకు నీరెత్తినట్లు ఫిడేలు వాయించుకుంటూ పాటలు పాడుకున్నాడు. రోము తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు అనే సామెత అందుకే పుట్టుకొచ్చింది. ఇక క్రీస్తు శకం 95లో డొమీషియన్ చక్రవర్తి క్రైస్తవం పుచ్చుకున్నా లేక అనుసరించినా నేరం అన్నట్లు శాసనం చేసి క్రైస్తవుల్ని రాక్షసుడిలా పీడించాడు. క్రూరంగా చంపి రక్తం పారించాడు. పిమ్మట సరిగ్గా మరో 12 ఏళ్లకు, అనగా క్రీస్తు శకం 107లో ట్రాజన్ చక్రవర్తి క్రైస్తవులపై గంగ వెర్రులెత్తాడు. తొలినాటి విశ్వాసుల ప్రగాఢ నమ్మకాన్ని, ఆపేక్షను, ప్రేమను వర్ణింపశక్యం కానంత ఇదిగా పరీక్షించాడు. జైలు, అగ్ని, కత్తి, ప్రమాణం వంటి ఆయుధాలతో చిత్రహింసలు పెట్టాడు. పశుపక్షాదులపై చూపే జాలిలో కొంతైనా చూపలేకపోయాడు. పోతే క్రీస్తు శకం 135లో హెడ్రియన్ చక్రవర్తి, క్రీస్తు శకం 180లో మార్కూస్ ఔరేలియస్ చక్రవర్తి అదే రాక్షస బాటలో నడిచారు. మరో 42 సంవత్సరాల అనంతరం క్రీస్తు శకం 222లో సెప్టిమస్ సెవెరస్ చక్రవర్తి క్రైస్తవులపై తమ మతంపై ఎంత నిశ్చలత, స్థిరత్వం ఉందో తన శక్తి కొలది హింస, దౌర్జన్యాలతో పరీక్షించాడు. బాల్య శ్రీసభ గొర్రెలను, కాపరులను నిర్దాక్షిణ్యంగా పట్టణ పెట్టుకున్నాడు. ఇతగాడి అనంతరం క్రీస్తు శకం 257లో వలేరియన్ చక్రవర్తి, క్రీస్తు శకం 303లో డియోక్లెషియన్ చక్రవర్తి తమ శక్తి వంచన లేకుండా కృషి చేసి అమాయక క్రైస్తవావళిని గడగడలాడించారు. విగ్రహారాధన ప్రోత్సహించి సృష్టి వస్తువులను మొక్కమని, అందుకు సిద్ధపడమని క్రైస్తవులను దఫాల వారీగా కష్టాలకు గురిచేసినప్పటికీ క్రైస్తవం విడిచిపెట్టని వారిని ఈ లోకమే విడిచిపెట్టేలా రక్షపాత, రక్తపాత శిక్షలు విధించి వికటాట్టాసాహసం చేశారు. మానవతాను మంటగలిపాడు. ఈ విధంగా దాదాపు 25 సంవత్సరాల సుదీర్ఘకాలం క్రైస్తవం అనేక ఆటుపాట్లు, అల్లకల్లోలాలు ఎదుర్కొని నిలబడింది. తమ శరీరాలు, రక్త ప్రాణాలు, విశ్వాస విధేయతలతో శ్రీసభ భవన నిర్మాణం చేశారు. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతం లోకాంత్యమే కావచ్చు, అయితే అనేక శోధనలు, పరీక్షలు, శిక్షలు అనంతరం క్రీస్తు శకం 314లో శ్రీసభకు మంచి రోజులు వచ్చాయి. కాన్స్టంటైన్ చక్రవర్తి రోము పరిపాలనకు వచ్చినప్పుడు ఆయన, ఆయన భార్య శ్రీసభకు ఆప్తులయ్యారు, అభిమానించారు. క్రైస్తవ మతమును రోము సామ్రాజ్య అధికార మతంగా సవినయంగా ప్రకటించాడు. దీనినే మిలాను శాసనం అంటారు. తన భౌతికపరమైన రాజ్య ప్రజాపాలన, సంరక్షణ, పరిరక్షింపగా పరిశుద్ధ పోపుగారు పీఠాధిపతుల ఆధ్వర్యంలో ప్రజల ఆధ్యాత్మిక మరియు ఆత్మ సంరక్షణ బాధ్యతలు సక్రమంగా జరిగాయి. ఆ రోజు రోమను కథోలిక శ్రీసభ గురువులు తెల్లని పూజా వస్త్రాలు ధరించి బలిపూజ అర్పించారు. దర్శనా గ్రంథం 7వ అధ్యాయము 13వచనము నుండి 17వ వచనం వరకు బైబిలు గ్రంథ వాక్యాన్ని మననం చేసుకున్నారు. ఆనాటి బలిపూజలో స్మరింపబడిన వేదసాక్షుల పునీతుల పునాది రాళ్లుగా పేర్కొనబడ్డారు. ప్రపంచమంతా
నమ్మేది ఆకాశంలో ఎగిరే పక్షిని కాదు కానీ దేవుని స్వంతమైన అనంత సత్యాన్ని. మొదట్లో వేదసాక్షులు చిందించిన ప్రతి రక్తపు బొట్టు క్రైస్తవ విశ్వాస బీజాలుగా నాటుకున్నాయి. ఆ ఫలాలు సూర్యుడున్నంత వరకు, మనం కోరుకున్నంత వరకు నిరంతరాయంగా సకల మానవాళికి లభిస్తూనే ఉంటాయి. దైవ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుతుంది. ధ్యానాంశం. సత్యం కోసం చావడమంటే ఆ వ్యక్తి విశ్వాసం కోసమో దేశం కోసమో చావడం కాదు, కానీ ప్రపంచమంతటి కోసం మరణించడమన్నమాట. వేదసాక్షులు హృదయం చెందింది ఒక మహోన్నత యోగ్యత లేక హక్కును ద్రోపరచడం కోసం. ఆ హక్కు అమరమైన నిత్య సత్యాన్ని పోషించడం, దేవునితో కలిసి నడవడం, దైవ సంకల్పానుసారంగా ఉండడం. కౌపర్.